బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఢిల్లీలో చేసిన ప్రయత్నాలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. తన అవసరం బీజేపీకి ఉన్నట్టుగా చంద్రబాబు బెళ్లప్పిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్నట్లుగా టీడీపీ అధినేత వ్యవహారం ఉంటుందని మేరుగు నాగార్జున ఫైర్ అయ్యారు. ఏపీకి బీజేపీ ఏ ప్రయోజనం చేసిందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు వెళ్లారని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీ వాళ్ళకు ఉన్నట్టు, బీజేపీ వాళ్ళు ఏదో బతిమాలి బాబు నువ్వు ఢిల్లీ రావాలి అన్నట్టు ఈయన ఏదో అటు ఫోజ్ పెట్టి ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అప్పటి వరకు రకరకాల కథనాలు పేపర్లో చూసాం. మరి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మొహం వాడిపోయింది. బీజేపీ వాళ్ళు మాత్రం మీకు కొన్ని సీట్లు ఇస్తాం అన్నట్టుగా వచ్చింది. చంద్రబాబు అందితే కాళ్ళు, అందకపోతే చూడు, లేకపోతే ఎవరినైనా కాళ్ళు పట్టుకొని పని చేయించుకుంటాడని అందరికీ తెలుసు. అతను రాజకీయాలలో రాజకీయం స్టార్ట్ చేసిన దగ్గర ఇప్పటికీ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలతో అలయన్స్కి వెళ్ళాడు. 2014లో నువ్వు చంద్రబాబు నాయుడు బీజేపీ పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసేయగా, చేసిన తర్వాత అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ఎందుకు కలిసి లేరు? వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కలిసిన తర్వాత, గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టాడు, బీజేపీ ఎందుకు విడిపోయారు, వీళ్ళు మరలా కలిసి ఏం చేయగలుగుతారు? భారత ప్రభుత్వంతో నడిపారండి. కానీ ఒక రాజకీయ పార్టీతో అర్ధరాత్రి చర్చలు జరపడం వెనక 2018 నుంచి 2024 లోపు భారతీయ జనతా పార్టీ ఏం న్యాయం చేసింది ఇదే ఈ రాష్ట్రానికి? ప్రత్యేక హోదా ఇచ్చేసిందా, లేదా రైల్వే జోన్ ఇచ్చేసిందా, లేదా ఒక పోర్టు నిర్మాణం చేసిందా, లేదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసిందా, లేదా ఈ రాష్ట్రానికి ఏమన్నా ఎనలేని సాయం చేసిందా? పోలవరంలో నిర్వాసితులకు నయా పైసా వేయలేదు.